अर्थु मन केसीआर वाले सामधे केसीआर तेलंगाना को बलम पुना दवे पन केसीआर उ बीजेपी सामधे पन मन केसीआर बलम पुना वेसे प्रयत्न मन केसीआर उवीला प्रति आलोचं बीजेपी मंच पनीगलारा कोई पन नागर उ पन्े वैसे अरवे रूपये पेट्रोल डीजिल वूपाय दाटी रैतुक नल्ल चट्टे नी भूमि नव्वे कॉर्पोरेट कंपनील की कूलीसे नल्ल चट्टे रैतमें उ कंपनील अम्मीर उ उद्योग उड़गोटी तप ओक् मंच पनर नल्लन विदेश पदहे लक्षल बैंक वैसे कना नोट रद्दू अनि मनंदर बैंक निर अरे याबे रोजुल कष्टपड़ इकंत स्वर्गमे आ तर्वात अड़ी अना प्रधानमंत्री नम्मिनम याबे रोजुल बैंक निलबड्डं मा अक्क जेल्लेलु साटुके पोपु डब्बलल्लो दासुकुन्नायि कुंडलल्लो दासुकुन्नायि एप्पुडैना आपदकि संपदकि दासुकुन्नारु बट्टकि तेलुवकुंडानो तंड्री इच्चिनयो पातयो अव्वो इव्वो दासुकुंटे ई पेद्द नोट्ल रद्दुलु अवि कूडा बयटपड्डायि ఇంత చేతులు అక్కజెల్ల పైసలు కూడా బయటపడ్డాయి అవివైనే ఇవివైనే వచ్చినయితే ఏమలు ఏమన్నారు మీరు జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి ధనాధన్ పైసలు ఇస్తామన్నారు పడ్డాయి ఒకనికన్న రూపాయి ఒక్క రూపాయి వల్లే గాని ఉండే వీకినే అది బీజేపీల కథ ఒక్క మంచి పని ఫలాని పని ఒక్కటన్న నేను చేసినము అన్నది ఒక్క చెప్తారా బీజేపీడు ఏమున్నా హిందూ ముస్లిం కొట్లాట కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు పెట్టుడు रेचोटे प्रयत्न इपड़ी पेटीएम गूगल पे मीद इन टैक्स मल निर् मन ने अलवा चेसर डबूल वड़ू अंत कार वाड़ी अलवा आगने कार्ड 1.1% टैक्स अटे गुंजुड़ तप गरीबोल दुंजुड़ तप गरीबोल के केसीआर एमो संपद वे पेदल को वचि मन केसीआर संपद वे पेदल को वचि एट वचि రైతులకు ఎకరానికి 10000 ఇచ్చిండు రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చిండు అక్క జిల్లాలకు కళ్యాణ లక్ష్మి కింద ఆడవిల్ల ఉంటే 100000 రూపాయలు పెళ్లికి ఇచ్చిండు ముసలోళ్ళకు 2000 పింఛన్ ఇచ్చిండు గరీబోళ్ళకు ఫ్రీగా బియ్యం ఇచ్చిండు ఇయాలా కేసీఆర్ కిట్ పెట్టి సర్కార్ దావఖాన్లు మంచి చేసి బిడ్డ కాన్పుకు పోతే రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆటో కిరా లేకుండా నంగునూరులో దించిపోయిండు ఇక ఇది మనం చేసిన పని వాడేమో గుంజుడే గుంజుడు గరీబోలను గుంజుడు అదానికి దోషపెట్టుడు గరీబోల దగ్గరనే పన్నులు వేసి గుంజుతాడు అదాని అంబానీలకు మాత్రం దోషపెట్టాడు ఇది బీజేపీల కథ ఇక కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరి నినమొన్న వాళ్ళు ఏందైనా అర్థం కాదు కాంగ్రెస్ జమానా మనకు తెలుందా కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు కాంగ్రెస్ అంటే మల్లప్పటి ఎరువుల కొరతలు కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు ట్రాన్స్ఫార్మర్లకు లంచాలు కాంగ్రెస్ అంటే పండిన పంట కొనరు మద్దతుదారు రాదు మొన్న ఎవడో ఛత్తీస్‌గఢ్ పాలన అన్నాడు నేను మొన్న చెన్నూరుకు పోయింటి సుమన్ అనే ఎమ్మెల్యే గారు పిలిస్తే ఆ బోర్డర్ మీద ఛత్తీస్‌గఢ్ బోర్డర్లు ఉంటది ఆడికి పిలిస్తే చెన్నూరుకు పోయినా అవతల పోతే ఛత్తీస్‌గఢ్ ఇక్కడ కొంతమంది రైతులు వస్తే వాళ్ళతో మాట్లాడినా మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు యాసంగిలో పండిన వడ్లు ఛత్తీస్‌గఢ్లో కొనలేదట గవర్నమెంట్ ఒక గింజ కూడా కొనరట యాసంగిలో పండి ఛత్తీస్‌గఢ్లో ఏ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆడ ఒక్క గింజ కూడా యాసంగి పంటల పండిన వడ్లు కొనరు వాళ్ళు అందుకే ఆ వడ్లన్నీ దొడ్డిదారులు వచ్చి తెలంగాణ నమ్ముకుంటారు మన కేసీఆర్ కొంటాడని 2080కి మనం కొంటిమి వాళ్ళకడ 1100 1200 కే పోతుంది గవర్నమెంట్ వడ్లే కొడుతారు యాసంగి పంటల మన దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటున్నాం ఇంకో మాట చెప్పాలి వడ్లంటే యాదికి వచ్చినాయి తెలంగాణలో పండే వడ్లు ఎంత 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంటల నాట్లు వడ్డాయి मन अंदर आलोचन उड़े वे मत आंध्रे कोनसीम ईस्ट गोदावरी वेस्ट गोदावरी कृष्णावर जिला ओबो एम वे आंध्रला वाल वे मन तिटा ने आंध्र मन को आंध्र वे मन का भूव दुकत अलवा चेसर मन का असल कथे तेलंगा यासंगि याबे आर लक्षल आंध्र एन एकरा यासंगि पट आंध्र एन एकरा नाट पड़दा पदार लक्षल मन याबे आर लक्षल वाल पदार लक्षल अटे जमीन आसमान फरक उलंगा वं वू सगम भारत देश तुम्हें गन्नी वर्ड अंतनाई
సగం భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఇయల మన తెలంగాణ మారింది. మనం దినుడు కాదు, మనం దినంగా సగం భారతదేశాన్ని నడుచుకుంటది ఈ తెలంగాణ. దేశానికి సగం దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారం ఇయల మన తెలంగాణ. ఇది మన కేసీఆర్ గొప్పతనం. ఇదేం ఇందాక నేను చెప్పినట్టు మంత్రమైతే రాలేదు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా మంత్రం వేస్తే రాలే. కేసీఆర్ మెడదను కరగదీసి 24 గంటలు కష్టపడి రైతుల కోసం మన కేసీఆర్ పనిచేస్తే ఇగో ఇంత అద్భుతాల్ని మనం సృష్టించగలిగినాం, ఆవిష్కరించగలిగినాం. అయితే ఈ విషయాలు చెప్పాలి. 56 లక్షల ఎకరాల వరి నాట్లు పడ్డదంటే ఉతకనే పడ్డదా? నంగనూరు మండలంలో 18,000 ఎకరాలు నాట్లు పడ్డదంటే ఉతకనే పడ్డదా? ఒక గుంట ఎండినాదే నంగనూరులేనన్న. ఆనాడు కాంగ్రెస్ హయాములో గుంట ఎండకుండా పంట పండిన రైతే లేడు. కేసీఆర్ హయాములో ప్రతి గుంటకు నీళ్లు ఇచ్చిండు, ఒక గుంట కూడా ఎండకుండా కేసీఆర్ ఇలా పంట పండించిండు. అందుకే ఇలా ప్రతి రైతు గుండెలో కేసీఆర్ ఉన్నాడు. ప్రతి రైతు గుండెలో ఇలా ఒక కేసీఆర్ ఉన్నాడు. ఎందుకంటే రైతుకు తెలుసు, నాడు కరెంటు లేక నీళ్లు లేక పంట ఎండిపోయి ఎంత బాధపడ్డాడో రైతుకు తెలుసు. మా అక్క చెల్లెల చెవుల మీద కమ్మలు పోగులు ఏమనుంటే అన్ని బోర్ పొక్కలనే పోయినాయి. అప్పుడు ఒక్కొక్కడు 5 బోర్లు 10 బోర్లు 20 బోర్లు వేసి ఉన్న బంగారం అండ్ల పోయింది, కష్టమంతా అండ్ల పోయింది, పండిన పంట అంతా బోరు పొక్కలలో పోయింది. నేను అడుగుతున్నా నంగనూరులో ఈ యాసంగి పంటల ఒక్క బోరు బండి కనబడ్డా? అదే అన్న మీకు ఒక్క బోరు బండి. ఏ బావి కాడ ఏ పొలం కాడ కూడా ఇలా బోరు అవసరమే లేకుండా పోయింది. ఉన్న బోరే ఫుల్ పోతుంది, బావి దంగుతలేదు, బోరు ఎండుతలేదు. గన్ని నీళ్లు ఇలా తెలిసి మన నంగనూరులో వచ్చినాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం. బోరు బండ్లు మాయమైపోయినాయి, మోటార్లు కాలిపోయే దుకాణాలు సగం బంద్ అయినాయి, జనరేటర్లు కనబట్టలేవు, ఇన్వర్టర్లు కన్వర్టర్లు ఇళ్ళల్లో కనబట్టలేవు. అంటే ఇవాళ ఈ రకంగా మన ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది. సో నేను కార్యకర్తల్ని కూడా కోరేది ఒక్కటే, దయచేసి అందరం కలిసి పనిచేద్దాం. ఇది మన కుటుంబం. ఏమన్నా చిన్న చిన్నగా మీ ఊర్లో సర్పంచ్ గారితోనో ఎంపీడీసీ గారితోనో లేదు మా మండల నాయకులతోనో లేదు నాతోనో ఏదైనా చిన్న చిన్న పొరపక్షాలున్నా ఇంట్లో కూర్చొని మనమే మాట్లాడుకోవాలి, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఈ మన పార్టీ ఇంకా ఇప్పుడు జాతీయ స్థాయిలో విస్తరిస్తూ ఉంది. భారతదేశ స్థాయిలో ఇవాళ దేశమంతా కేసీఆర్ కావాలి, అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మన మహారాష్ట్రలో నినదిస్తూ ఉన్నారు. మనం ఇంకా రేపు పెద్ద స్థాయిలో మన పార్టీ పోతా ఉంది. అందువల్ల కార్యకర్తలు కూడా మా అక్క చెల్లెలు కూడా ఇంకా కొంచెం కష్టపడి అందరం పనిచేద్దాం. ఎవరైనా ఒకలో ఇద్దరు అలిగిన వాళ్ళు గులిగిన వాళ్ళు ఉంటే సంధాయించుకోవాలి. ఇంట్లో మన కుటుంబంలో పిల్లలో భార్యనో భర్తనో ఏదైనా చిన్న చిన్న ముచ్చట ఉంటే కూర్చుంటాం మాట్లాడుకుంటాం. సంసారం ఎట్లడో మన పార్టీ కూడా ఒక కుటుంబం లాంటిది, ఇది ఒక తల్లి లాంటిది, కన్న తల్లి లాంటిది మన బీఆర్ఎస్ పార్టీ. మరి మనం కూడా అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలి. సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఏమో గెలిచిన వాడిని గుంజుతూ ఉంటారు, అది మరి పార్టీకి ఎఫెక్ట్ కావద్దు. అందరం ఇప్పుడు తల్లి బాగుంటే ఇల్లంతా బాగుంటుంది, పార్టీ బాగుంటే మనందరం బాగుంటాం, తెలంగాణ బాగుంటుంది. సో తల్లి లాంటి పార్టీని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని ఈ ప్రజలకు సేవ చేయడం మనందరి బాధ్యత. అందరం కలిసిమెలిసి పనిచేద్దాం, ఇంకా బలోపేతం చేసుకొని కేసీఆర్ గారికి మరింత శక్తినిచ్చి జాతీయ స్థాయిలో విస్తరించే విధంగా మనం పనిచేయాలి. కార్యకర్తలు ఆనాడు సిద్దిపేట కార్యకర్తలు తెలంగాణ మొత్తం పనిచేసినారు. ఖమ్మంలో మీటింగ్ ఉందంటే మనం పోయినాం, కరీంనగర్లో మీటింగ్ ఉందంటే పోయినాం, హైదరాబాద్లో మీటింగ్ ఉందంటే పోయినాం, నల్లగొండ గర్జన ఉంటే కూడా సిద్దిపేట కార్యకర్తలు పనిచేసిండ్రు. రేపు ఇదే కార్యకర్తలు దేశం మొత్తం పనిచేయడానికి కూడా మనం సిద్ధపడాలి. మనం ఎంత గట్టి కార్యకర్తలం అంటే ఆనాడు తెలంగాణ సాధలో రాష్ట్రమంతా తిరిగి పనిచేసినాం. రేపు కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మహారాష్ట్రకైనా కర్ణాటకకైనా ఛత్తీస్గఢ్కైనా ఎక్కడికైనా పోయి మన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి. ఇప్పుడు గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం అంటారు, కేసీఆర్ ఎంత ఎదుగుతే మనకంత లాభం కాదే. కేసీఆర్ ఎవరి బిడ్డ? సిద్దిపేట మట్టి బిడ్డ. సిద్దిపేట ఈ బిడ్డ ఎంత ఎదుగుతే సిద్దిపేట ప్రతిష్ట అంత పెరుగుతుంది, సిద్దిపేట గౌరవం అంత పెరుగుతుంది, సిద్దిపేటకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. అందువల్ల మనం మన కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అందరం కూడా కృషి చేద్దాం. సో ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని వారం రోజులు కష్టపడి పనిచేసిన మా మండల నాయకత్వానికి, ఎవరెవరైతే ఈ మీటింగ్ని ఇంత బాగా, మా రమేష్ భాయ్ నంగనూరు 4 లైన్ చెప్పవా అంటుండు. నంగనూరు ఊళ్ళో కూడా మొన్న 4,50,00,000తోని బటర్ఫ్లై లైట్లు డివైడరు 4 లైన్ రోడ్ శాంక్షన్ చేయించిన. అట్లా చెప్తే రేపు పొద్దుగడ దాకా చెప్పొచ్చు గన్నునే మనం చేసిన పనులు.
నంగనూర్ ఊర్లే కూడా సిద్దిపేటలో ఎట్లయితే డివైడర్ కట్టి ఫోర్ లైన్ రోడ్ సిద్దిపేట ఊర్లే ఉన్నదో సిద్దిపేట ఊర్లే ఉన్నట్టు నంగనూర్ హెడ్ క్వార్టర్లో కూడా చేస్తాం. దానికి శాంక్షన్ అయింది, టెండర్ అయింది, ఈ వారంలో వచ్చి కొబ్బరికాయ కొట్ట పని కూడా స్టార్ట్ చేపిస్తాం. సో జై తెలంగాణ. భోజనాలు అందరికీ ఉన్నాయి, తొందరపడద్దు. ఆడవాళ్ళ దాంట్లోకి మగవాళ్ళు పోవద్దు. ఆడవాళ్ళ భోజనాలు ఆడవాళ్ళకే ఉన్నాయి, మగవాళ్ళు మగవాళ్ళకే ఉన్నాయి. సర్పంచులు ప్లేట్ పట్టద్దు, ఎంపీడీసీలు ప్లేట్ పట్టద్దు. యూత్ విద్యార్థి విభాగం అందరం లాస్ట్కి తినాలి. నేను కూడా లాస్ట్కే, మీరు కూడా లాస్ట్కే. మరి ఊర్ల నుంచి వచ్చిన కార్యకర్తలకు మొదలు అన్నం పెట్టాలి. జై తెలంగాణ.